ఇప్పుడు మళ్ళా విజయ్ దేవరకొండ డెఫినెట్ గా అందరికి నచ్చి మెచ్చిన ఒక రొమాంటిక్ హీరోయిన్ ఎక్కడ ప్రూవ్ చేసి గీత గోవిందం అల్లు అరవింద్ గారి సినిమా. ఆ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్. నేను ఎప్పుడు డైరెక్టర్ మర్చిపోను. ఈస్ డన్ వెరీ గుడ్ జాబ్. అని పేరు ఏం పేరు? పురుషోత్తం ఏదో ఉంది, పరశురామ్ ఏదో వస్తుంది. గుడ్ డైరెక్టర్ అతను. ఆ సినిమా చాలా చాలా అందంగా చాలా హృదయంగా తీసాడు. చాలా చాలా బాగుంది. దాని తర్వాత ఇతను ఏదో మిస్టేక్ చేసి మళ్ళా పహిల్మాన్లాగా యాక్ట్ చేశాడు. లైగరు దొబ్బింది, దాంతో మొత్తం ఉన్న పరపతి పోయింది. సో ఇప్పుడు ఈ సినిమా మరి ఖుషి ఇద్దరు కూడా ఫెయిల్యూర్లో ఉన్నారు. ఈ అమ్మాయికి రెండు ఫెయిల్యూర్లు వచ్చినాయి కదా. ఇది దానికి ముందు ఏదో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మీద ఇవన్నీ కూడా బాగోలేవు సినిమాలు. తనకి తన పొరపాటు కాదు, తనకి ఏం తెలుసు ఏం తెలియదు. జస్ట్ ఆ సినిమా ఫీల్డ్గా రాలేదు నా లెక్క ప్రకారం. ఏదో వచ్చింది క్లిక్ అయిపోయింది, మంచి స్మైల్ ఉంది అనుకోకుండా నాగార్జున కొడుకుని పెళ్లి చేసుకుంది, మళ్ళీ అది విడిపోయారు. దాన్ని యాక్చువల్గా బై నేచర్ కొంచెం ప్రోగ్రెసివ్ గర్ల్, మడిగట్టి కూర్చునే టైప్ కాదు. షీ స్పోక్ అబౌట్ సెక్స్ ఆల్సో, వాట్ ఈస్ రాంగ్ అంది. ఆ అమ్మాయి అన్ని రాంగ్ అయితే రాంగ్ అయితే వద్ది. ఆ అమ్మాయి యొక్క అభిమతాన్ని దాచుకోలేదు కదా. ఇంకా సౌత్ ఇండియాలో అది ఉంది కాబట్టి అలాగ ఉంది. కానీ ఖుషీలో వీళ్ళిద్దరి పేరు కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళిద్దరికి ఉన్న అంతకుముందు ఉన్న ఫెయిల్యూర్స్ పెడితే జోగి జోగి రాసుకుంటే బూడిద కూడా రావచ్చు, అంటే హిట్ అవ్వచ్చు. ఈడ ఇతర జోగి అదో జోగిని. సో అదేనా జరగచ్చు. మీరు ఇటు చెప్తా అటు చెప్తారంటే యాక్చువల్లీ పేరు చాలా బాగుంటుంది. పేరు జనాలు కూడా ఊహించుకుంటారు. చైతన్య పెళ్ళం కదా, వీడితో రొమాన్స్ చేస్తుంది మనోడికి. ఇది ఎక్కువ క్యారెక్టర్ ఉండవు. వెళ్ళం ఇది వీడు ఎక్కడ చేసాడు అది చూస్తూ ఉంటాడు అనమాట. బై మిస్టేక్ ఎక్కడ చేసాడు అనుకోండి, నేను చెప్పిన అంటే అనమాటాడు. మనకి ఇల్లీగల్ అఫేర్స్ అంటే ఇష్టం. ఒక పెద్ద అమ్మాయిని ప్రేమించడం ఇవన్నీ ఇష్టం అనమాట జనాలకి. ఏ మాయ చేసేలో ఇది పెద్దది అడిగంటేనే మన వాళ్ళకి చాలా అంటారు. నేను అంతే మా పక్క ఆంటీని సైడ్ వేసుకుంటా అంటాడు అనమాట. అదే ఇప్పుడు ఇది జరుగుతున్న 70 చెప్తుంటే కావాలంటేనే మనకంటే యంగ్. సో ఇది జనరల్గా జరుగుద్ది. ఆ విధంగానే సినిమా ఆడాలి. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అడిగి మీ ప్రశ్నలోనే కొంటుదనం ఉంది. అంటే మీ ఉద్దేశం ఏంటి, వీడు సరిగ్గా పట్టుకుంటున్నాడు లేదనా? లేకపోతే ఆ క్వశ్చన్ ఏంటి, కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎందుకంట? కెమిస్ట్రీ బాగానే ఉంటుంది, హీరో హీరో అందరు పట్టుకోడా? ఈ పట్టుకోవడంలో ఎక్కడ ఏమాత్రం పై మిస్టేక్ అంటే చేసాడు అనుకోండి, చైతన్య గారు చూస్తాడు ఇది. ఆడు ఉరేసుకుంటాడు అనుకుంటాడు. అయిపోయింది కదా, ఇప్పుడు చైతన్య చాప్టర్ క్లోజ్ కదా. అంచేత మన వాళ్ళకి అది ఇష్టం. ఆ ప్రకారంగానే సినిమా ఆడద్దేమో అని అనుకుంటున్నాను. ఆడాలనే కోరుకోవాలి, బికాజ్ వాళ్ళ గురించి కాదు ప్రొడ్యూసర్ గురించి ఆడాలా? మరి అది ఆల్రెడీ నలిగిపోయింది సినిమా. అవును, బికాజ్ ఆఫ్ లైగర్, బికాజ్ ఆఫ్ హర్ ఫ్లాప్స్. అంచేత ఈ టైంలో ఒక సర్ప్రైజింగ్ హిట్ అవుద్దేమో. వాళ్ళు అంత రేట్ అమ్మరు, ఒక రీజనబుల్గా అమ్ముతారు, బాగా ఆడేయచ్చు. ఎందుకంటే ఇద్దరు యంగ్ కదా. దట్ బాయ్ ఇస్ అన్ యంగ్ ఫెలో, రొమాంటిక్ హీరో, అండ్ షీఈస్ లవ్లీ. కాకపోతే వీళ్ళిద్దరు ఒకే ఏజ్ ఉంటుందా కూడా బహుశా. సమంత పెద్దదా? ఇంకా ఆడేస్తుంది. మన వాళ్ళు కొంచెం పెద్ద ఉండాలన్నమాట. నేను నిజం చెప్తున్నాను. సో అది తిట్టుకుంటారా మీకు? ఎంత తిట్టుకుంటే తిట్టుకుంటారా, బట్ వీ కెనాట్ హెల్ప్ ఇట్. అది నిజం. అది యంగ్ బాయ్స్ వాంట్స్ లైక్ దట్. సో అది హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానంటే ఒకసారి ఇటువంటి సర్ప్రైజ్ వచ్చి ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళిద్దరికి, మళ్ళీ మార్కెట్ పెరిగిపోతుంది. అతను డిస్కార్డ్ చేయవలసిన హీరో కాదు కదా, మంచి హీరో అతను. నాకు ఎందుకు కోపం వచ్చి లైగిరి గురించి మాట్లాడానంటే ట్రైలర్ చూస్తే దెబ్బుద్దని ఎందుకు చెప్పానంటే ఆయన బఫూన్లో ఉన్నాడు ఆ సినిమాలో. అదేదో మన తిరణాలకు వెళ్ళినప్పుడు ఫోటో స్టూడియో పెట్టివారు, అప్పుడు పెట్టి ఒక హెర్క్యులస్ బొమ్మ పెట్టి అందులోకి వెళ్ళి అమ్మాయిలు నుంచున్నారు అనమాట, అలా అనిపించుకోవడానికి అలా ఉందా అది అని చెప్పాడు అనమాట. నేను అప్పుడే చెప్పిన డిజాస్టర్ అని చెప్పారు సార్. బికాజ్ సల్మాన్ ఖాన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇది బికమ్ లేదాడు. అటు మహాడితే షర్ట్ ఇప్పేస్తూ ఉంటాడు, ఎలా చేస్తే ప్యాంటు కూడా ఇప్పేస్తాడు. అని చేత అది అవసరమా అడిగి విజయ దేవరకొండకి? మళ్ళీ తుపాకీ దాపుకు దొరకకుండా పోయాడు. ఎవరికి బయట కూడా కనపట్లేదు, ఇలా తొంగి కూడా చూడలేదు. తొంగితే మళ్ళీ రాయిచ్చి కొడతారేమో అని అంత బ్యాడ్ అయిపోయాడు. ఇప్పుడు మటుకు ఈ సినిమా ఆడాలని కోరుకుంటాను. బికాజ్ ఆఫ్ సమంత ఈజ్ వెరీ స్వీట్ గర్ల్. ఆ అమ్మాయి ఇతని కంటే పెద్దని మంచి వార్త చెప్పారు కాబట్టి ఇంకా ఆడొచ్చు, ప్లస్ అవ్వచ్చు, ఇలా సగుద్దని అవ్వాలని కోరుకుంటాను. అంటే సార్ వీళ్ళు ఇద్దరు ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అడిగింది,
వీళ్ళిద్దరు సినిమాలు ఎంత మంచి పేరు, సినిమాలు ఎలా నటిస్తున్నారో, బయట కూడా మంచి ఫ్రెండ్స్. ఈ ఎందుకంటే ఆవిడ కూడా ఒకసారి ట్విట్ చేయడం జరిగింది రీసెంట్గానే. మా ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, కష్టాలు పడుతూ ఉంటాం. ఒకసారి హై రేంజ్ చూస్తాం, ఒకసారి లో స్టేజ్ కూడా చూస్తాం. కానీ అప్పుడు మనంత ఎవరున్నారన్నది పాయింట్. థ్యాంక్ యూ విజయ్ అని ట్వీట్ చేశారు. దానికి విజయ్ గారు కూడా స్పందించడం, ట్వీట్ చేయడం, నేను చూసిన అమ్మాయిలు యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రెటియెస్ట్ గర్ల్ అని రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అంటే ఆవిడ చేసిన ట్వీట్లో కూడా అప్ అండ్ డౌన్స్ మాట్లాడిందంటే లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా ఆయన సపోర్ట్ ఉన్నట్టుగా అర్థమవుతోంది అక్కడ. అదే అలా ఉంది వాళ్ళిద్దరు బాండ్ అని చెప్తున్నాను సార్. డెఫినెట్గా కరెక్టే. ఎందుకంటే సాధారణంగా ఇద్దరు జోగులు ఉంటారు కదా, వాళ్ళు రాసుకుంటే బూడిద రాలుతుంది. ఎక్కడికి వెళుతారు జోగులు? ఏమైనా కరణ్ జోహర్ షోలో ఇప్పుడేమో మరి ఊరు ఎత్తట్లేదేంటి, ఆడే ఎత్తడు ఎందుకు ఎత్తడు, సక్సెస్ లేదు కదా. ఎత్తాడు వినపడదు ఫోన్, దాన్ని ఇచ్చేస్తారు అనమాట. అని చేత ఈ టైంలో మనవడుగు తను కూడా ఒకే పడవలు ఉన్నారు, దే బోత్ ఆర్ ట్రావెలింగ్ ఆన్ ద సేమ్ బోట్. ఓకే, ఇవన్నీ చూస్తే మేము దాని గురించి చెప్తున్నాను. అమ్మాయి మనం ఇంట్రడ్యూస్ చేసినా కూడా యాడ్స్లో, బట్ ఇతను కూడా మంచి యాక్టరే, పెద్ద పెద్ద చూశాడు, 10 కోట్లు 15 కోట్లు కూడా తీసుకున్నాడు. వీళ్ళు వీళ్ళ వల్ల మన సింపతి ఫీల్ అయిపోవట్లేదు, ఇద్దరు బాగా సంపాదించుకున్నారు. చాలా అనవసరంగా ప్రజలు ఫీల్ అయిపోతుంటారు, అనవసరంగా వీళ్ళు దెబ్బ ఏం అవసరం లేదు, వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ ఇద్దరు ఒకే పడవలో ఉన్నారు, సింపతి అనే పడవ. ఆ సింపతి పడవ వెళ్తుందా ములుకుద్దానని చూడాలి ఇప్పుడు కుషి సార్. అని మొలకూడదని కోరుకుంటాం, బికాజ్ ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి కాదు, ప్రొడ్యూసర్ గురించి. అంతేకాదు మరి, కష్టపడి తీసేట్ పాప, మంచి పేరు ఇది, మంచి పేరు. నిజం చెప్పాలంటే పాటలు కూడా మన రిలీజ్ అంటే కొత్త పేరు కూడా, కొత్త పేరు. ఇంతవరకు ఇద్దరు కలిసి చేసింది. ఇప్పుడు ట్వీట్ లో నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని చెప్పుకోకపోతే ఇంకా మూడో ఒకటి చెప్పడు కదా. చైతన్య చెప్పు, చైతన్య బెటర్ కదా, మీ ఇద్దరు పేరు బాగుంది, నాకంటే బాగుంది అంటాడా? అంచేత ఈ అమ్మాయి ఆడిని చేయాలి, ఆడొచ్చి ఈ అమ్మాయి చేయాలి. ట్వీట్ యు ఆర్ ద మోస్ట్ ప్రెటియెస్ట్ ఉమెన్ అని చెప్పాలన్నమాట.